नमस्ते मेरे चूसा टीवी वन नैन अनिल समाजों में 80% पैगा उ मेजारटी जन के राजाधिकार दक्ष्य तो टीवी नैन टीवी वन चपेन बृहत्तर कार्यक्रम की स्वागत स्वतंत्र वी 63 गड़ची दलित बहुजन प्रजा जीवन विधानम एला अभिवृद्धि की नोचुक प्रति क्षण ब्रतक पोराट में अलसीपये दलित बहुजन राजाधिकार पोराटम चेयलेको ऐक्यम दलित बहुजन वर्ग अग्रवर्ण अड़गड़ना चीलचे प्रयत्न चस्नाई విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అంచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు వికలాంగుల విజయం చీఫ్ ఎడిటర్ ఎరిపల్లి షణ్ముఖరావు గారు. మెజారిటీకి రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి షణ్ముఖరావు గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఒక వికలాంగులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు వికలాంగుల విజయం అనే ఒక పత్రిక నడుపుతున్నారని విన్నాను సార్. అసలు ఈ వికలాంగుల విజయం అసలు ఎందుకు ఏర్పాటు చేశారు చెప్పండి. మన రాష్ట్రంలో 80 లక్షల మంది వికలాంగులు 80 లక్షల మంది వికలాంగులు రాజ్యాధికారానికి దూరంగా సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ సరైన విద్య లేక వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మాకు ఎందుకు దేవుడు ఈ పరిస్థితి ఇచ్చిండని వాళ్ళు కుంగిపోతూ నిరాశ నిస్పృహలతో జీవిస్తున్న తరుణంలో వాళ్ళని చైతన్యం చేయడానికి వాళ్ళ సమాజంలో జనజీవన స్రవంతిలో వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళకి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళకి సవరంగా తెలియజేయడానికి వారి హక్కులు వారి భాగస్వామ్యం రాజ్యాంగంలో ఉన్నటువంటి మా హక్కులు తెలియజేయడానికి ఈ వికలాంగుల విజయం పత్రికని 10 సంవత్సరాల క్రితం 1999లో దీన్ని ప్రారంభించి నిరంతరం వికలాంగుల సమస్యలు పరిస్కార మార్గాలను అన్వేషించే పరిస్థితిని మేము నిరంతరము చేస్తున్నాం. దానికోసమే ఈ వికలాంగుల విజయం పత్రిక ప్రారంభించడం జరిగింది. ఓకే అండి షణ్ముఖరావు, ఇంకోటి స్పష్టం చేయండి. ఏదైతే అంటే వికలాంగుల్లో పట్ల ఏవైతే సమాజంలో ఉన్న వివక్షతో కానీ విద్య ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేకపోవడం కానీ సమాజపరంగా వాళ్ళ మీద కొన్ని అంటే ఒక హేళన రూపంగా చూడడం కానీ ఏదైతే వివక్షత అనేది ఉందో అది ప్రధానంగా ఉందండి. అంటే మనం మాట్లాడే ఈ మెజారిటీగా రాజ్యాధికారంలో వికలాంగులు కూడా ఒక భాగమే. అంటే మెజారిటీ ప్రజల్లో కూడా ఎక్కువ మంది వికలాంగులుగా ఉన్నారు. అంటే వికలాంగులుగా ఉన్న వీరి పట్ల అగ్రవర్ణాలు కానీ పాలకులు కానీ అట్ ది సేమ్ టైం ఈ మనం మాట్లాడుకునే మెజారిటీ ప్రజలు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఉన్నారో వీళ్ళు కూడా ఒక వివక్షతో చూడడం జరుగుతుందండి. దీని నుంచి బయటపడడానికి ప్రభుత్వ పరంగా కొన్ని చట్టాలు కూడా వీరికి ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగం వీళ్ళకి కొన్ని చట్టాలు కూడా కల్పించింది. మరి అలాంటి చట్టాలు నిజంగా సరిగా అమలవుతున్నాయా లేదా? ప్రస్తుత పరిస్థితుల్లో వికలాంగులకు పాలక ప్రభుత్వాలు అయితేమి, సమాజంలో ప్రజాప్రతినిధులు అయితేమి, సమాజంలో మేధావులు అయితేమి సరైనటువంటి పట్టించుకునే దాఖలాలు లేవు. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి సమాన హక్కు కల్పించాలని ఉన్నప్పటికీ వికలాంగుల పశువుల కన్నా హీనంగా పరిగణించబడుతున్నారు. రాజ్యాంగంలో మాకు కూడా రాజ్యాధికారంలో కూడా వికలాంగులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని ఎన్నో ప్రభుత్వాలని ఎన్నో వినతిపత్రాల ద్వారా ఎన్నో వేదికల ద్వారా మేము తెలియజేసినప్పటికీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఈ పాలక ప్రభుత్వాలు కానీ మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు. మేము కూడా సమాజంలో ఒక భాగమే. హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీల కన్నా అతిహీనంగా జీవించేవారు వికలాంగులే. ఎందుకంటే కాళ్ళు రెక్కలు ఉన్నవాళ్ళు ఏ పని చేసుకొని బతకగలరు. కానీ వికలాంగులం మేము మాకు కదలడానికే మూమెంట్ కూడా సరిగ్గా ఉండదు. మేము చదువుకోవడానికి కరెక్ట్ పాఠశాలలో కూడా మాకు అనువుగా ఉండవు. మేము వెళ్ళడానికి మాకు ర్యాంపులు ఉండవు. ఇవన్నీ 1995 వికలాంగుల పీడబ్ల్యూ యాక్ట్ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టి 2011లోకి వచ్చాము. ఎంతవరకు అది అమలుకి దాఖలాలు లేవు మన రాష్ట్రంలో. మరి ఈ మధ్య ప్రజలందరూ తెలుసు
మేము అనేక ఉద్యమాలు చేసి రోడ్డు మీద పడినప్పటికీ కూడా ఈ పాలక ప్రభుత్వాలు వికలాంగుల మీద కనీసం వీళ్ళకి జాలి దయ లేదు మాకు జాలి దయ కాదు మాకు మేము వికలాంగుల మేము వికలాంగులం కాబట్టి ఈ సమాజంలో మేము కూడా ఒక పౌరులం కాబట్టి మాకు కనీసం ఈ సమాజంలో మాకు సరైనటువంటి ప్రాధాన్యత కల్పించాలని మేము ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ మాకు సరైనటువంటి ప్రోత్సాహం అందట్లేదు శనిమగర్ గారు ఇంకొకటి స్పష్టం చేయండి మీరు అన్నారు ఇంతకుముందు మా వికలాంగులమైన మేము కోరుకునేది భిక్ష కాదు మా హక్కులు మాకు ఇవ్వండి మాకు మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి అనేది మీరు స్పష్టం చేస్తున్నారు అయితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం బడ్జెట్ లో గాని వికలాంగులకు ఎంత కేటాయిస్తుంది అసలు కేటాయిస్తున్న నిధులను సరిగా వినియోగిస్తుందా లేకపోతే మీరు చెప్పినట్టు ఏదైతే యాక్ట్ ఉందో పిడబ్ల్యూ యాక్ట్ అది నిజంగా ఎందుకు అమలు కాలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారు ప్రస్తుత పాలిస్తున్నటువంటి పాలకులకు వికలాంగుల మీద సరైనటువంటి పట్టు లేదు వికలాంగుల మీద సవత్తల్లి ప్రేమ చూపిస్తుంది వికలాంగులు అంటే వాళ్ళు ఒక భిక్షగాళ్ళు వాళ్ళు ఒక యాచవృత్తి చేసేవాళ్ళు కానీ వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వాలి అని ఏ ప్రభుత్వము ఏ పాలకులు మంచి మనసుతో మమ్మల్ని పట్టించుకునే దాఖలాలు లేవు మరి ఈ మన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలు అంకిలి గారిడే చేస్తున్నటువంటి ఈ బడ్జెట్లో 3% రిజర్వేషన్ అంటే 3000 కోట్ల రూపాయలు మా వికలాంగులకి అందాలి కానీ ఇంతకు ముందే చెప్పా వికలాంగులకి భిక్ష కేవలం 32 కోట్ల రూపాయలు మా సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది జీతభత్యాలకే సాలవు ఆ బడ్జెట్ అది ఎంతవరకు న్యాయమో సమాజంలో ఉన్నటువంటి మేధావులు శర్మగరావు గారు వికలాంగులు అనగానే ప్రతి రాజకీయ పార్టీ సానుభూతి కురిపిస్తుంది మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి చెప్తూ ఉంటుంది అంటే 6% ఉన్న ఈ ఓటు బ్యాంక్ కోసమే ఇట్లాంటి రాజకీయ నాటకాలు చేస్తుందని మనం అనుకోవచ్చా అనుకోవచ్చు ఎందుకంటే మేము మా ఓట్లకి మాకు వైకల్యం ఉంది కానీ మా ఓట్లకి వైకల్యం లేదు అదేనండి అందుకే రాజకీయ పార్టీలు మీకు ఎరేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఓటేసేటప్పుడు మమ్మల్ని చెంకలు ఎత్తుకొని ఓటు బూత్ దగ్గరికి తీసుకెళ్తారు కార్లలో తీసుకెళ్తారు రిక్షాల్లో తీసుకెళ్తారు తర్వాత వాళ్ళు మమ్మల్ని చీదరించుకుంటారు ఎందుకు మేము ఉద్యమాలు చేయలేము బస్సులు తగలబెట్టలేము రాస్తా రోకోలు చేయలేమని కాబట్టి ఈ పాలక ప్రభుత్వాలు మా మీద ఉన్నటువంటి ఈ నిర్లక్ష్యాన్ని విన్నాడి మమ్మల్ని జనజీవన స్రవంతిలో తేవడానికి ప్రయత్నం చేస్తే తప్ప మా సమస్యల పరిష్కారం అవ్వవు రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం ఇస్తే మేము కూడా మా సమస్యల్ని మేము చట్టసభల్లో మేము ఓకే మీ మీకు రావాల్సిన ప్రాతినిధ్యం మీరు వహిస్తారని మీరు చెప్తున్నారు మీ సమస్యల మీద మీరు పోరాడే అవకాశం ఉంటుంది ఎప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు చట్టసభల్లో అడుగు పెట్టినప్పుడే మీకు సరైన న్యాయం జరుగుతుంది అనేది మీ మాటల్లో తెలుస్తుందండి ఓకే మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి బాబురావు గారు లైన్లో ఉన్నారండి బాబురావు గారు హలో మాట్లాడండి ఉన్నారు మాట్లాడండి షణ్ముఖరావు గారు నమస్కారం అండి నమస్కారం ఏంటి వికలాంగుల పరిస్థితి ఏమి చాలా దారుణంగా ఉంది సార్ ఈ రోజుల్లో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి పెన్షన్లే తప్ప మళ్ళీ పెన్షన్ కోసం రోజు జనాలు గదకిరుస్తున్నారు సార్ డాక్టర్ సర్టిఫికెట్ తెలిస్తే వాళ్ళు ఏమో 150 రూపాయలు 2000 3000 అడుగుతున్నారు సార్ మెడికల్ సర్టిఫికెట్కి గాంధీ హాస్పిటల్ అవని ఉస్మానియా అవని సార్ ఓకే బాబురావు గారు రాజకీయ పరంగా కానీ మీరు కోరుకునేది ఏంటి అంటే మీరు కేవలం ఇట్లా పెన్షన్ల వరకే పరిమితం అవుతారా లేకపోతే మనం మాట్లాడే రాజ్యాధికారం అనే ఏదైతే ఉందో అందులో భాగస్వాములై మీ సమస్యలు మీరు పరిష్కరించుకునే అవకాశం కావాలంటారా అంతవరకు వెళ్ళట్లేదు కదా సార్ వికలాంగులు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా బిచ్చగాళ్ళగా వదిలేస్తున్నారు తప్ప అంతవరకు రానట్లేదు ఏదో హై రికమెండేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్తున్నారు తప్ప రాజకీయ వర్క్ వెళ్ళించే అవకాశం వికలాంగులకి ఇవ్వట్లేదు సార్ అంటే కానీ మరి ప్రధాన ఓటు బ్యాంక్ గా మాత్రం ఉన్నారు కదండి 6% ఓటు బ్యాంక్ ఉంది వికలాంగుల ద్వారా ఓటు బ్యాంక్ ఉన్నా ఓటు బ్యాంక్ కూడా ఉపయోగం లేని పరిస్థితిలో ఉన్నది అయితే ఈ వికలాంగులు అంటే చాలా నీచంగా చూస్తున్నారు సార్ అంటే మీకు సరైన నాయకత్వం లేకపోవడమే దీనికి కారణం అనుకుంటారా నాయకత్వంలో నాయకత్వం అని ఎన్నుకొని పెట్టాను సార్ ఎల్బీనగర్ మున్సిపాలిటీలో
అక్కడ పెడితే ఆయనే లంచాలు తీసుకోవడం మొదలెట్టాడు. నాయకత్వంలో మేనేజ్మెంట్ చేసి రెండు కాళ్ళు లేని అతను అతనే లంచాలు తీసుకోవడం మొదలెట్టాడు సార్. ఇంకేంటి ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ గోడు? ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబురావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. షణ్ముఖరావు గారు, మీరు ఒకటి చూడండి, ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ ఏదైతే కావాలో అక్కడ వికలాంగులుగా ప్రూవ్ చేసుకోవడానికి సర్టిఫికేట్ అనేది అవసరం. ఆ సర్టిఫికేట్ ఉంటేనే పెన్షన్ అనేది వస్తుంది, లేకపోతే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ప్రభుత్వం చెప్పే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వాళ్ళకు అందుతాయి. అయితే ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికే లంచాలు తీసుకుంటున్నారని చెప్పి ఒక ఆయన బాబురావు గారు చెప్తున్నారు. అదేవిధంగా నాయకుల్లో కూడా చిత్తశుద్ధి అనేది లేదు, కేవలం నాయకులు కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు కూడా మమ్మల్ని వాడుకుని పార్టీలతో కుమ్మక్కై మమ్మల్ని పక్కన పెడుతున్నారు అనేది బాబురావు గారి మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. దీని మీద మీరు ఏం మాట్లాడతారు, మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఇప్పుడు నకిలీ సర్టిఫికేట్ల వల్ల చాలామంది వికలాంగులు, నిజమైనటువంటి వికలాంగులు మోసపోవడం జరుగుతుంది, అది వాస్తవం. దానికోసం ఈ మధ్యన ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి దానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది రాష్ట్రంలో 500 మండలాల్లో, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇది అతి తక్కువ సమయంలో బోగస్ వికలాంగుల్ని ఏరివేత కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. ఇది చాలా శుభపరిణామం. అయితే నాయకత్వం అంటే మరి ఒక్కొక్క రాజకీయ పార్టీలో ఒక్కొక్క వికలాంగుల నాయకులు పనిచేస్తున్నారు, మరి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు, ఇటు వికలాంగుల సంక్షేమము రెండూ కలిపి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. మరి కొంతమంది ఉద్యమకారులం, మరి మధ్యన మొన్నే 23 తరగతి సీఎం గారితో చర్చించడం, ఆయన కూడా కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. మరి ఎవరు స్థానంలో వాళ్ళు తప్పనిసరిగా వికలాంగుల అభివృద్ధి కోసం వాళ్ళ జీవన విధానం మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే అండి, అంటే మీరు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు, వాస్తవమే. అంటే ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి, కానీ ఒక పక్కన మళ్ళీ నకిలీ సర్టిఫికేట్లతో జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. అసలైన వికలాంగులకి సరైన న్యాయం జరగట్లేదు అనేది ఒక వాదన ఉంది. అయితే రాజకీయ పార్టీలు కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళని వాడుకోవడం, అంటే వీళ్ళ సమస్యల్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి పబ్లిసిటీ సంపాదించి ఒక నాయకుడిగా ఎదిగి తర్వాత మళ్ళీ వీళ్ళని తీసుకుని పక్కన పెట్టే పరిస్థితి ఉందండి. అంటే వీళ్ళ సమస్యల మీద సుదీర్ఘమైన పోరాటాలు చేయడం లేదు, కేవలం ఒక ఇష్యూని రేజ్ చేయడం, అది చల్లబడగానే పక్కకు జరిగిపోవడం. అంటే సరైన ప్రచార మాధ్యమాల్లో ఒక పబ్లిసిటీకి అవసరమైన టాపిక్గా కేవలం వీళ్ళని ఎంచుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అది వాస్తవమే. కొన్ని రాజకీయ పార్టీలు వికలాంగుల మీద ఉన్నటువంటి ప్రేమ చూపిస్తున్నట్లు నటించి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలంగా వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. అలాగని అంతమంది లేదు, కొంతమంది మరి మా ఉద్యమ నాయకులందరూ కలిపి చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది. మరి రాజకీయ పార్టీలు ఈ మధ్యనే కొన్ని పార్టీలు వికలాంగులతో జెండాలు ఎగరేసి వికలాంగులకి మోటర్ సభ్యత్వం ఇచ్చి వికలాంగుల్ని కిందకేసి కొట్టినమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజకీయాలంటే వికలాంగుల్ని ఉపయోగించుకొని ఒక భూతద్దంలో చూపించి పాపం గడుపుకోవడానికే చేస్తుండ్రు. అది కాదు, వికలాంగులకి నిజమైనటువంటి ఏదో అందరి ముందు వికలాంగులను ముద్దు పెట్టి పక్కన కూర్చొని మినరల్ వాటర్తో కడుక్కోవడం కాదు. వికలాంగులు సేవ చేయాలంటే మనసుతో వాళ్ళని అత్తుకొని వాళ్ళు ఓదార్చి వాళ్ళ పరిస్థితులు వాళ్ళకున్న సమస్యల మీద అవగాహన చేసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది నిజంగా వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి సేవ. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఇంకో కలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. షణ్ముఖరావు గారు ఉన్నారు, మాట్లాడండి. మీ పేరండి? నా పేరు శివలింక నాగవదయ లక్ష్మి అండి. చెప్పు, మాట్లాడండి. మేడం గారు, ప్రభుత్వం మహిళా వికలాంగుల గురించి ఎక్కువ దృష్టి సారించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు చాలా మాకు వికలాంగుల కోసం కొన్ని రాయితీలు కల్పించారు, బాగుంది. కానీ ఎందులో కూడా మహిళా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఎక్కడ ప్రత్యేకమైనటువంటి ఇది చేయలేదు, మెన్షన్ చేయలేదు. కాబట్టి మహిళా వికలాంగుల కోసం ప్రత్యేకంగా చేయాలి. తర్వాత ఏమో ఈ ఏదైనా కూడా వికలాంగులకి కమిషనరేట్ని ఏర్పాటు చేశారు, కానీ యాక్ట్ కమిషనర్ అది ఇంప్లిమెంట్ చేస్తే కానీ వికలాంగుల సమస్యలు తీరవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా దృష్టి తీసుకుని
మహిళా వికలాంగుల గురించి ప్లస్ యాక్ట్ కమిషనర్ కూడా నియమించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేడం ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి, ఏదైతే కొంతమంది నాయకులు వీళ్ళని పావులుగా వాడుకుంటున్నారు అని చెప్పి ఒక కాలర్ కూడా ఇంతకుముందు ఫోన్ చేశారు, అంటే వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా వైద్యులు డబ్బులు అడుగుతున్నారు. అది వికలాంగులకి ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం అనేది కాకుండా డైరెక్టరేట్ ద్వారానే వికలాంగులకి సర్టిఫికేట్ కలిసి ఇచ్చేట్లయితే ఈ మధ్యలో దళారీలు పోయి సర్టిఫికెట్ తెంపించుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ అందరినీ ఒక చోట కూర్చి డైరెక్టరేట్ ద్వారా కానీ మండల ఆఫీస్ ద్వారా కానీ కలెక్టరేట్ ద్వారా కానీ పెట్టి వాళ్ళకి అక్కడ సర్టిఫికెట్లు ఇస్తే కనుక ఈ దళారీలు పోవటం, తర్వాత ఈ డబ్బులు తీసుకోవడం ఇదంతా కూడా పోతుంది. తర్వాత ఈ పెన్షన్ విషయంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మంది లంచాలు తీసుకుంటున్నారు. 500 పెన్షన్ ఇవ్వాలంటే ఒక్కొక్క చోట 3000-4000 లంచాలు తీసుకోవడం జరుగుతోంది. కాబట్టి లేని వాళ్ళు, వికలాంగులు, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు, వాళ్ళు చాలా పేద మహిళలు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెన్షన్ కార్యక్రమానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంటింటికి వెళ్ళి చేయాల్సిందే. ప్రతి వాళ్ళు తిరిగి వాళ్ళు పెన్షన్ 500 పెన్షన్ వస్తుందంటే 5000 ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు, అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. సార్ షణ్ముఖరావు, ఇది స్పష్టం చేయండి, ఏదైతే మహిళల గురించి అసలు పట్టించుకునే మహిళా వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఎవరు చర్చించడం లేదు, వాళ్ళ సమస్యల మీద ఎవరు మాట్లాడడం లేదు అనేది మేడం గారి మాటల్లో తెలుస్తుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? వికలాంగుల్లో మహిళా వికలాంగుల పరిస్థితి చాలా దారుణం, అది వాస్తవం. మరి వాళ్ళ గురించి మహిళా ప్రజాప్రతినిధులు చట్టసభల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. మరి కొంతమంది మహిళా మా వికలాంగుల్లో ఉన్నటువంటి మహిళా నేతలు చాలామంది వాళ్ళ సమస్యల కోసం నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. మరి పరిష్కారం చేయాలి. మరి కొన్ని ఎందుకంటే మహిళా వికలాంగులు ఇప్పుడు మేమంటే బయట సమాజంలో ఒక ఆర్టీసీ కాంప్లెక్స్లోనైనా సరే మేము పడుకునే పరిస్థితి ఉంటుంది, భిక్షాటం చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అదే మహిళా వికలాంగుల పరిస్థితి చాలా దారుణం, వాళ్ళు భిక్షాటం కూడా చేయలేరు, సమాజంలో తిరగలేరు. కాబట్టి ప్రభుత్వము సమాజము వాళ్ళ కోసం దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని. ఓకే అండి షణ్ముఖరావు, ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళతో ఉన్న వాళ్ళు కుటుంబాలు అవన్నీ చూసుకుంటే మనం 200 కోట్ల మంది వికలాంగులు ఉన్నారని అంతర్జాతీయ సదస్సులో మనకు తెలిసింది, అంటే ఒక రిపోర్ట్ ద్వారా. అయితే వీళ్ళందరూ కూడా సామాజిక జీవితాన్ని గడపడం కానీ, లేకపోతే మామూలుగా ఉద్యోగం చేసుకోవడం కానీ, ఒక సామాజిక ఏదైతే గుర్తింపు ఉంటుందో అది పొందలేకపోతున్నారు చాలామంది వరకు. అంటే ఎవరికి వాళ్ళు శారీరక వైకల్యం ఉండడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళతో అంతగా పోటీ పడలేని పరిస్థితి ఉంది. ఎట్ ది సేమ్ టైం సమాజంలో ఉన్న వివక్షత కూడా వీళ్ళు ఇంకా దూరం చేసే పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు కలుద్దామని అనుకున్నా కానీ సమాజంలో ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చూపు అనేది ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు ఇంకా అణచివేయబడుతున్నారు, ఇంకా దూరం అయిపోతున్నారు. దీని నుంచి బయటపడాలంటే, అంటే మీకు తెలిసిన ఏదైనా సక్సెస్ఫుల్ స్టోరీ, అంటే ఒక ఇట్లాంటి వికలాంగం ఉన్నా కానీ అవరోధం ఉన్నా కానీ ఒక సక్సెస్, జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు ఎవరైనా చెప్పగలుగుతారు? ఎవరి గురించైనా, అంటే ఇన్స్పిరేషన్గా ఎవరి గురించైనా చెప్పగలుగుతారు? సమాజంలో అంటే చాలామంది ఉంటారు, నేను అనేది చాలామంది అలా సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే అంధత్వంతో ఉన్నా కానీ ఏదో వేరే ఏదైనా ఉన్నా కానీ అలా చాలా సక్సెస్ సాధించిన వాళ్ళు ఉంటారు. అంటే చాలా ఒక క్రింది స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చిన, అంటే ఇప్పుడు అట్లాంటి వాళ్ళ గురించి ఎవరి గురించైనా చెప్పగలుగుతారు? మీరు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయన చాలా పేద కుటుంబం నుండి వచ్చి ప్రొఫెసర్గా చదివినారు. మరి డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వికలాంగులు ఆత్మధైర్యంతో ముందుకెళ్ళి వాళ్ళు ఎడ్యుకేషన్లో చదువులు అయితే మేము చాలా బాగా చేస్తారు, దానికి ప్రభుత్వం సరైనటువంటి. నేను చెప్పేది అదే అండి, ఏదైతే వికలాంగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాన్ని ఇచ్చే విధంగా, అంటే ఒకటి విషయాన్ని చెప్తారామని నేను అడిగాను. ఓకే, దాని గురించి మనం చర్చించే ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి గంగారావు గారు లైన్లో ఉన్నారండి. గంగారావు గారు చెప్పండి. నమస్తే అండి, షణ్ముఖరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. చెప్పండి, ఎలా ఉన్నారు, ఏమిటి విశేషాలు? వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం మీద ఒక చర్చ జరుగుతుంది.
మరి మన వికలాంగుల పరిస్థితి గురించి మీరు కొద్దిగా మీకున్న సమస్యలు చెప్పండి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనేది చాలా అవసరమైంది. ఓకే. ఎందుకంటే వికలాంగులు ఈనాడు వెనకబడి అనేకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ సమాజంలో వికలాంగులకు వాయిస్ అనేది లేకుండా పోయింది. రాజ్యాధికారం కల్పించినప్పుడే నిజమైన వికలాంగుల గొంతు వినిపిస్తారు. కాకపోతే ఏంటంటే 60-70 లక్షల మంది వికలాంగులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ వాళ్ళ బాగోగులు కోరడానికి సరిగ్గా వాళ్లకు రావాల్సిన షేర్ అయితే ఏదుందో అది ప్రభుత్వం కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళను గుర్తించట్లేదు. ఒక వికలాంగుడు 5 మందికి ఈక్వల్గా ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అతని మాట విని ఓట్లు వేయకపోవడానికి అవకాశం చాలా ఉంది. వికలాంగులు ఈరోజు ప్రభావితం అయినట్లయితే నిజానికి ప్రభుత్వం పడిపోతుంది. ఏ ప్రభుత్వం అయినా గతంలో చాలా మంది కూడా వికలాంగులను వాళ్ళకంటే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే వికలాంగులను ఎవరైతే బాగా చూసుకోలేదో వాళ్ళ ప్రభుత్వాలు పడిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకని ఏమిటంటే వికలాంగులకు కూడా రాజ్యాధికారం ఇచ్చినట్లయితే వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించి వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ గంగారాం గారు. చాలా మంచి విషయాన్ని చాలా సూటిగా చెప్పారు. కరెక్ట్ అండి, ఏదైతే మనం మాట్లాడుతున్నామో వికలాంగులకి అంటే ఈ రాజకీయ పార్టీలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక టెంపరీ ఒక ఫలితాన్ని ఇస్తాయి తప్ప రాజ్యాధికారం అనేది ఒకటే వీళ్ళకి ఫైనల్గా వీళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయగలగదనేది గంగారాం గారి మాటల్లో వినిపిస్తుంది. చెప్పండి, అంటే రాజ్యాధికారానికి వీళ్ళు ఎందుకు దూరంగా ఉండబడుతున్నారు? మెజార్టీ ప్రజలు, మనం మాట్లాడే మెజార్టీ ప్రజల్లో వీళ్ళు కూడా ఒక భాగం అయినప్పటికీ వీళ్ళు ఇంకా చాలా దూరంగా అంచివేయబడి దూరంగా నెట్టవేయబడుతున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటారా? మరి రాజకీయ పార్టీలు దీన్ని పునరాలోచించాలి. మరి అన్ని రాజకీయ పార్టీలు, రైతు విభాగము, విద్యార్థి విభాగము, మహిళా విభాగం అంటే వికలాంగుల విభాగం పెట్టమని మేము అన్ని రాజకీయ పార్టీలకి చెప్పాము. మేము కూడా మీ భాగస్వామ్యం అవుతాం. మేము ఈ రాష్ట్రంలో 60-80 లక్షల మంది వికలాంగులు ఉన్నాము. మా తల్లిదండ్రులు, మా భార్యలు, మా అందరు కలిపి సుమారు 2 కోట్ల వరకు మేము ఓట్లు బ్యాంక్ మాకు ఉంది. ఇండైరెక్ట్గా మేము అది ఓట్లు వేస్తున్నాం కాబట్టి మాకు కూడా మీ పార్టీల్లో స్థానం కల్పించమని మేము మీకు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని ఫోటోల వరకు, ఫ్లెక్సీల వరకే తప్ప మమ్మల్ని చూసే దాఖలాలు ఎక్కడ లేవు. ఓకే అండి, షణ్ముఖరావు గారు ఇంకో విషయాన్ని స్పష్టం చేయండి. ఏదైతే వికలాంగులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళంతా ఒక గొడుగు కిందకి వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత సెపరేటెడ్గా ఉండడం, అదే డిప్రెషన్స్లో ఉండడం, లేకపోతే ఒక వేదిక కింద రాలేకపోవడమే దీనికి అంటే ఒక ఐక్యంగా పోరాడే ఒక అవకాశం తక్కువగా ఉంది. దీన్ని పక్కన పెడితే మీరు చెప్పండి, మీ దృష్టిలో మెజార్టీకే రాజ్యాధికారం అంటే ఏమిటి? ఈ రాష్ట్రంలో 85% ఉన్నటువంటి హరిజనులు, గిరిజనులు, మైనార్టీలు, వికలాంగులు కలిపి 85% ఉంటే మరి అగ్రవర్ణాలు ఎప్పుడు రాజ్యాధికారాన్ని పొందుతుంటే వీళ్ళు ఈ అణగారిన వర్గాల్ని ముక్కలు చెక్కలుగా విభజించి పరిపాలన చేసి వీళ్ళని కలప వీళ్ళంతా ఒక ఐక్యం అవ్వకుండా ఉండడానికి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి రాజ్యాధికారం పొందకుండా వీళ్ళు స్వతంత్రం వచ్చి 62 ఏళ్ళు అయినప్పటికీ వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలంతా కలిపి ఐక్యమైంది తప్ప రాజ్యాధికారం పొందలేమని నా భావన. ఓకే అండి, చెప్పింది కాదు, కరెక్టే వాస్తవం. అయితే గడిచిన 63 ఏళ్ళుగా, స్వతంత్రం వచ్చి 63 ఏళ్ళు గడిచినా కానీ ఇప్పటికి కూడా ఈ మెజార్టీ ప్రజలు దూరంగానే ఉన్నారు. అంటే మీరు చెప్పినట్లుగా మనధర్మ శాస్త్రం ప్రకారం విడివిడిగా ఉండడం వల్లే, ఐక్యంగా లేకపోవడం వల్లే వీళ్ళు పాలకులుగా మారలేకపోతున్నారంటారా? అది వాస్తవం. ఎందుకంటే అణగారిన వల్ల విద్య, ఆర్థిక, సామాజికంగా వెనుకబడటం వల్ల వీళ్ళు ఈ చట్టాల మీద, సమాజం మీద సరైన అవగాహన లేకుండా ఏమవుతుందంటే వీళ్ళు ఆర్థిక పరిస్థితుల లోపం వల్ల ఓటు హక్కుని దుర్వినియోగం చేయడం, పాలకులు, అగ్రవర్ణాలు తాత్కాలికమైనటువంటి ఆ రోజు ఆ ఓటు కోసం ఏదో ఫలితం ఇస్తే దాన్ని ఆశించి విలువైనటువంటి తన సొంత బిడ్డతో సమానం
కూతురుతో సమానమైనటువంటి ఓటుని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సునీల్ సునీల్ బాబు లైన్లో ఉన్నారండి. సునీల్ గారు సార్ చెప్పండి. నమస్తే అండి, షణ్ముఖరావు గారు ఉన్నారు, మాట్లాడండి. షణ్ముఖరావు గారా? హలో సార్, లైన్లో ఉన్నారా? సార్ చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి సునీల్ గారు. తగ్గించాను సార్, డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సునీల్ గారు. లేదు సార్, మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్ సునీల్ షణ్ముఖరావు గారు, మీరు చెప్పండి. ఏదైతే మనం మాట్లాడుతున్నాం, మెజారిటీ ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారనేది మాట్లాడుతున్నాం. అయితే మరి చాలామంది ప్రజాప్రతినిధులు మనం ఇంతకుముందు మాట్లాడాము, ఏదైతే వీళ్ళ ఇష్యూస్ని టేకప్ చేసి ఒక ప్రచారాన్ని కల్పించుకుంటారు, రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నారు, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో అడుగు పెడుతున్నారు, కానీ మరి వీళ్ళ గురించి పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. మరి ఇలాంటి వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? నిలదీయాల్సిన అవసరం ఉంది. మాలో ఐక్యత పెరుగుతుంది, ఇంతకుముందు ఐక్యత లేదు. ఇప్పుడే ఈ మధ్య కాలంలో మీకు ఉద్యమాలు జరుగుతున్న ఉద్యమాలు మీరంతా చూశారు, సమాజంలో అందరూ పెన్షన్ కోసం పోరాడాము. 34 సమస్యల మీద మా ఆత్మబంధువు మా సమస్యల మీద ఇప్పటి వరకు పోరాడినటువంటి యోధుడు ఇంతవరకు లేడు. ఇప్పుడు ఒక యోధుడు మా కోసం పోరాడి మా కోసం ప్రాణాలకు కూడా తెగించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. మరి ఆయన మా వికలాంగుల్ని హక్కును చేర్చుకొని. ఓకే అండి, ఓకే, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.